గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. మహా అయితే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 3 లేదా 4 నెలలు పాలిస్తుంది కావచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈలోగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తుంది. ఎన్నికల సమయంలో పార్టీల మధ్య హోరాహోరీ జరుగుతుంటుంది. ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన 2 పర్యాయాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి మధ్య పోటీ జరిగింది. అయితే ఈసారి కూడా ఆ 2 పార్టీల మధ్య పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. మొన్నటిదాకా కాంగ్రెస్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్రమించింది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పొడచూపడం ప్రారంభమైంది. దీనికి తోడు కేటీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి మధ్య ఆశించినంత స్థాయిలో గొడవలు జరగటం లేదు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీని భారత రాష్ట్ర సమితి పట్టించుకుంటోంది. పైగా ధర్నాలు కూడా చేస్తోంది. ఒక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై ధర్నాలు చేయడం ఏంటనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతున్నప్పటికీ అది అధికార పార్టీ నేతలకు అర్థం కావటం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటే ఇస్తారా లేక 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తారా అనేది తర్వాత సంగతి. కానీ కాంగ్రెస్ పార్టీతోనే హోరాహోరీగా పోరాడుతున్నామనే భావనను భారత రాష్ట్ర సమితి తెరపైకి తీసుకురావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు ధాన్యం కొనుగోళ్లు, విద్యుత్ చట్టాలు వంటి విషయాల మీద భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి ఆందోళనలు చేసేది. తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీపై బీఆర్ఎస్ సైలెంట్ అయింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తోంది. రోగి కోరుకున్నది పెరుగన్నం, డాక్టర్ తినమని చెప్పింది కూడా పెరుగన్నమే అనే సామెత తీరుగా కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో తనకు విపరీతమైన మైలేజ్ కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. పైన తదాస్తు అని దేవతలు అన్నారేమో, కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగానే భారత రాష్ట్ర సమితి దానికి అనుకూలంగా పనిచేసుకుంటూ వెళ్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఖుషి అయిపోతున్నారు. అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ భారత రాష్ట్ర సమితిపై చేసే ఎదురుదాడిలో ఒకంత ఐకమత్యం ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం లాంటి సభలో కూడా ఒకే వేదికపై కాంగ్రెస్ నేతలు ఐక్యతా రాగం వినిపించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని భారత రాష్ట్ర సమితి చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే తానా మహాసభల్లో ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయటంతో దానిని లేనిపోని విధంగా భారత రాష్ట్ర సమితి ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇక ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితిపై మరింత ఎదురుదాడి చేసి పోరాటం ఒక రేంజ్లో ఉండేలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసుకుంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇవ్వటంతో భారత రాష్ట్ర సమితి కూడా డిఫెన్స్లో పడింది. ఇక ప్రస్తుత పరిణామాలను చూస్తే కొద్ది రోజుల పాటు భారత రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సాగుతుంది. ఈ రేసులో మొదటిదాకా 2వ స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ యాదృచ్ఛికంగా 3వ స్థానంలోకి వెళ్లిపోయింది. పైగా ఇటీవల కాలంలో బీజేపీ పెద్దగా పోరాటాలు చేసిందేమీ లేదు. దీనికి తోడు బండి సంజయ్ను అధ్యక్ష స్థానం నుంచి అధిష్టానం తొలగించింది. శాంత స్వభావుడైన కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది. ఈ ప్రకారం చూసుకుంటే ఇక ఇప్పట్లో భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాలు కూడా కనిపించటం లేదు. ఈ ఉద్యమాలకు కిషన్ రెడ్డి నాయకత్వం వహించే అంత స్టామినా కూడా లేదు. ఈ పరిణామాలు మొత్తం జరుగుతుండగానే కేసీఆర్ తనకు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు బండి సంజయ్ గొప్పగా ప్రచారం చేసుకోవటం ఆశ్చర్యకరంగా ఉంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రిక.